పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప పాత బస్ స్టాండ్లోని జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టి నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అంబానీ, అథానీ అజెండాను అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలపై పన్నుల భారాలను మోపే వంటి చట్టాలను చేస్తున్నారు. అందుకు అనుగుణ రాష్ట్రాలలో బీజేపీ అనుకూలమైన చోట ప్రత్యేకమైన జీవోల పేరుతో ఆడియన్స్ జారీ చేసి పన్నుల భారాలను ప్రజలపైనే వేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ, మున్సిపల్ యాక్ట్లను పక్కన పెట్టి కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్ర అసెంబ్లీ నుంచి కేబినెట్ జీవోను జారీ చేసి పన్నుల విధానాన్ని అమలు చేస్తోంది. కరోనా కాలంలో ఉపాధి లేక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా పన్నులను ప్రజలపైనే వేస్తున్నారు. వెంటనే పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అజెండాను పక్కన పెట్టి నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అజెండాను అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఆర్థిక రంగంలో అంబానీ, అదానీల యొక్క అజెండాను అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలపై పన్నుల భారాలు మోపేటువంటి చట్టాలు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్రాలలో బీజేపీ అనుకూల పార్టీలు అధికారంలో ఉన్న చోట జీవోల పేరుతో ప్రత్యేకమైనటువంటి ఆడియన్స్ జారీ చేసి పన్నుల భారాన్ని ప్రజల మీద వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పంచాయతీ యాక్ట్ చట్టాన్ని పక్కన పెట్టి, మున్సిపల్ యాక్టును పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర అసెంబ్లీ నుంచి కేబినెట్ జీవోలు జారీ చేసి పన్నుల విధానాన్ని అమలు చేయడానికి ముందుకొస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు లెటిన్లకు ఈరోజు 6 నెలలకు ఒకసారి 40 రూపాయలు పన్ను వేస్తూ ఉన్నారు. సంవత్సరానికి 2 దఫాలు కట్టమంటా ఉన్నారు. అట్లాగే అద్దె పన్నులో ఈరోజు 1000 రూపాయలు ఉన్నటువంటి పన్ను 10,000 రూపాయలకు పెంచి 2 దఫాలుగా 20,000 సంవత్సరానికి కట్టమంటా ఉన్నారు. అట్లాగే చట్టకు సంబంధించి 6 నెలలకు 150 రూపాయలు చొప్పున 2 దఫాలు సంవత్సరానికి కట్టమంటున్నారు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి పన్నులు ప్రజల మీద వేస్తూ ఉన్నారు. కరోనా కాలంలో కూడా ఉపాధి పోయి ఈరోజు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి సాధారణమైనటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి దిగువ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా